దేవనకొండ ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేయాలి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం ప్రభుత్వ వైద్యశాల ఎదుట నిర్వహించడం జరిగింది. అనేక ఇబ్బందులు పడి బాధలు పడేటువంటి పరిస్థితి, మార్గ మధ్యంలో ప్రసవించి మరి కష్టాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఇక్కడే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ డెలివరీ అన్ని సదుపాయాలు కల్పించాలని కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్తా ఉన్నారు. మీరు విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తే ఈరోజు మండలములో ఆరోగ్య కేంద్రాల్లో ఏ విధమైనటువంటి సదుపాయాలు లేవు, డాక్టర్లు లేరు, స్టాఫ్ నర్సు లేవు, మందులు లేవు, వైద్య సదుపాయాలు లేవు, ఎక్స్రే స్కానింగ్ కానీ ఈసీజీ కానీ ఎండోస్కోప్ కానీ ఏ విధమైనటువంటి పరికరాలు లేక ఇతర ప్రాంతాలకు పోయి ఖర్చులు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని గుర్తు పెట్టుకొని మహిళా ఆరోగ్య పరిస్థితుల్ని గుర్తించుకొని ఇక్కడే దేవరకొండ మండలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదాని కొరకు కృషి చేయాలని లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరి పెద్ద ఎత్తున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆందోళన నిర్వహిస్తామని అందుకు దిక్సూచిగా ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అయిపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, మరి ఇక్కడున్నటువంటి స్థానిక డాక్టర్ గారికి విన్నపించి తక్షణమే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం.